ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడినటువంటి చిన్నారెడ్డి గారు చట్టం ఇంకా ఇంకా కఠినంగా ఉండాలి, ఇంకా మరింత కఠినమైనటువంటి చట్టం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కోరుతున్నారు. ఇవాళ ప్రభుత్వము కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ 3.5 సంవత్సరాలు మీరు పరిపాలన చేయలేదంటే 3.5 సంవత్సరాల పరిపాలనలోనే ప్రభుత్వం బాగా ఆలోచించి ఈ సిరీస్ ఆఫ్ అఫెండ్ ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఆ అఫెండర్స్ను ఇంకా కఠినంగా శిక్షించాలి, ఇలాంటి జరగకూడదనేటువంటి ఉద్దేశంతోనే అనుభవంతోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు కావలసినంత సమయం కూడా ఇచ్చారు, సో సభ్యులకు ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎట్లయితే వారి అభిప్రాయాలను వారు చెప్పినో ఇటువైపు నుంచి మాట్లాడినటువంటి సభ్యులు కూడా తమ అభిప్రాయాన్ని అంతే గట్టిగా వినిపించారే తప్ప దాన్ని ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మంత్రి గారు చాలా స్పష్టంగా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ దీన్ని పాస్ చేయాల్సిందిగా ఏకగ్రీవంగా చేయాల్సిందిగా పదే పదే మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ సహృదయంతో అర్థం చేసుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ బిల్లును పాస్ చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. నౌ ద క్వశ్చన్ ఈస్ చిన్నారెడ్డి గారు.